హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వార్తలకు స్వాగతం. ఇప్పుడు కనుక చూసుకుంటే మన కన్నడ నటుడు అయినటువంటి హీరో దర్శన్ తన స్వీయ తప్పిదాలతో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఆ పరప్పన అగ్రహారం జైల్లో దర్శన్ ను అక్కడ ఉంచగా దర్శన్ కి అక్కడ స్వీయ మర్యాదలు జరుగుతున్నాయి. అందువల్ల ఆ కారణం చేత తనని వేరే జైలుకు తరలించాలి. ఆ విధంగా అదే విధంగా కేసును తప్పుదోవ పట్టించే ఆలోచన కూడా ఉందని చెప్పేసి దీన్ని సీరియస్ గా తీసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, అదేవిధంగా హోంమంత్రి గారు దర్శన్ ను వేరే జైలుకు తరలించాలి అని చెప్పేసి అయితే ఆదేశాలు జారీ చేశారు. దీంతో కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి దర్శన్ ను బళ్ళారిలోని సెంట్రల్ జైలుకు తరలించే సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. అదే విధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి మిగతా దోషులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా వేరే జైళ్లకు తరలించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కన్నడ సూపర్ స్టార్ సెంట్రల్ జైలుకు వెళ్లిన తర్వాత తన బంధువులను కానీ తన ఆత్మీయులను కానీ కలిసే అవకాశాలు అయితే లేవు. అదే విధంగా ఈ మిగతా దోషులను అయితే ఈ కేసులో ఎవరెవరైతే రేణుకా అత్యస్వామి కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వారిని కూడా వేరే జైళ్లకు తరలించడం జరుగుతుంది. ఇప్పుడు కనుక మనం ఆ వివరాలను కనుక చూసుకుంటే ప్రధాన నిందితుడు దర్శన్ ఏమో బళ్ళారి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా అదేవిధంగా మిగతా దోషులైనటువంటి పవన్, సందేశ్, రాఘవేంద్రలను మైసూర్ జైలుకు తరలిస్తున్నారు. అదేవిధంగా జగదీష్ను శివమొగ్గ జైలుకు, ధనరాజును దర్వాడ జైలుకు తరలిస్తున్నారు. అదేవిధంగా వినయ్ని విజయపుర జైలుకు, నాగరాజును కలబుర్గి జైలుకు తరలిస్తున్నారు. ప్రదుష్ను అయితే బెల్గాం జైలుకు తరలిస్తున్నారు. ఈ విధంగా ఎవరెవరైతే ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో దర్శన్ కేసులో, ఒక అమాయకుడైనటువంటి ఎవరైతే తన అభిమాని హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో దర్శన్ తో పాటు, వీరందరినీ కూడా రకరకాల జైళ్లకు తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ తప్పు చేసిన వారికి ఖచ్చితంగా కఠిన శిక్షలు అమలు అవుతాయి అన్నట్టుగానే కర్ణాటక ప్రభుత్వం అయితే భావిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి కంటికి కూడా కనబడుతుంది, తప్పు చేసిన వాడైతే చట్టం నుంచి తప్పించుకోలేడు అన్నదానికి ఇది నిదర్శనంగా నిలవబోతున్నట్టయితే మనకు గట్టిగా సమాచారం అందుతుంది.